మేనమామ తీసుకొచ్చారు ఇక్కడికి. కొరటాల శివుడు ఉన్నాడు కదా, మా మేనరుడు, వాడి నాన్నగారు కొరటాల మోహన్రావు మా మేనమామ. ఆయన ఫస్ట్ టైం తిరుపతి తీసుకొచ్చి ఇదే కోనేరులో జుట్టు తీర్చాక ఇక్కడే నెల్లూరులో ముంచి నన్ను ఇక్కడ దీవెన తీసుకొని తీసుకెళ్ళాడు. మా మేనమామ దీవెనలో ఈ వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి ఈరోజు ఇన్నేళ్ళు 30-40 ఏళ్ళ దాకా దగ్గర దగ్గర సినిమా ఇండస్ట్రీలో స్వామివారి దయ, ప్రేక్షకుల దయ, పరిశ్రమ దయ, సంతోషంగా ఉన్నా. ఏ ఒక సినిమా టికెట్లు ఎక్కువ విషయం కాదు, ఏ విషయమైనా ఏదో ప్రతిపక్షాలు మాట్లాడినా, మరొకటి మాట్లాడినా, నాలాంటి వాడిని మాట్లాడినా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క మాట చెప్తా, ఒకే మాట. ఇక దానికి ఇక రెండో క్వశ్చన్ అయ్యొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు దూరం నుండి మనం చూసామనుకో, అతడు బ్రహ్మ పదార్థంలా కనపడతాడు, తరచుగా బ్రహ్మ పదార్థంలా కనపడతాడు. దగ్గరగా చూసామనుకో దేవుడు ప్రసాదంలా కనపడతాడు. అదే ఆయన గురించి నేను చెప్పేది. సినిమాలు ఉన్నాయి, 7 సినిమాలు ఉన్నాయన్నా. నేను హీరోగా సినిమా చేశాను, అది నెక్స్ట్ మంత్ రిలీజు, ఇప్పుడు రీడికార్డింగ్ జరుగుతుంది. దాని కాకుండా ఇంకొక హీరోగా మాది హీరో ఫిల్ము, మళ్ళీ హీరోగా ఇంకొక సినిమా చేస్తున్నా. ఈ మహేష్ బాబు లాంటి మన సర్కార్ వారి పాట ఇలాంటి ఫిల్ములు 5-6 చేస్తున్నా, టీవీ షో 2-3 చేస్తున్నా. ఇక ఏ పని ఉంటే ఆ పని చేస్తా, ఏ పని ఇచ్చినా ఏ పనులు మీరు ఎవరితో వాటర్లో పెట్టినా పని చేస్తుంటా. అదే ఓపెన్ ఉన్నంతవరకు పని చేయాలని అదే కోరిక. మీరు బాగా బిజీ అండి, సీరియల్ కూడా.